తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఒక మహిళగా ఒక తల్లిగా మహిళలకు పెద్దపీట వేసింది. మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. మహిళలకు పెద్దపీట వేసింది తల్లి. అంటే ఒక మహిళలకు గౌరవం పెంచడం కోసం ఇలా రాష్ట్ర నలుమూలలో ఎక్కడికి పోయినా మా అక్క జిల్లాలకు మా తల్లులందరూ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి తల్లి సోనియమ్మకు మీ అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఇంకా అదేవిధంగా రేపు రాబోయే ఈ 100 రోజుల్లో మహిళలకు నెలకు 2500తో పాటు 500 గ్యాస్ కూడా అందించబోతున్నాం. మొదటగా పేదోడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఇలా 5 నుంచి 5 లక్షలను 10 లక్షలు చేసినటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు అందరూ కూడా ఇలా వైద్యం పట్ల పేదోడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో గతంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు మీద దివంగత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 5 లక్షల ఆరోగ్యశ్రీ పెడితే ఈరోజు తెలంగాణ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 10 లక్షలకు పెంచింది. తల్లి సోనియమ్మ పేదల ఆరోగ్యం కోసం ఆలోచన చేసింది కాబట్టి ఈ 4 కోట్ల ప్రజల కోసం ఇలా వైద్యం ఉచితంగా అందియాలి. 10 లక్షల వరకు కార్పొరేటర్ హాస్పిటల్ కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో 5 లక్షలున్న దాన్ని 10 లక్షలు చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలను తల్లి సోనియమ్మకు రుణపడి ఉంటాం. అదే తెలంగాణ ఇచ్చే తల్లి సోనియమ్మ రుణం తీర్చుకొని ఇలా తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది. ఆ ఏదైతే 6 గ్యారంటీ స్కీములు ఇచ్చిందో వాటిని తెలంగాణలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం. మొదటగా ప్రభుత్వం వచ్చిన రోజే తల్లి సోనియమ్మ జన్మదిన సందర్భంగా 2 గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా 100 రోజుల్లో ఇంకా ఉన్నటువంటి అన్ని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో ప్రజల పాలన, ప్రజల కోసం ఉన్నటువంటి పాలన ఇలా తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విజయం సాధించారు కాబట్టి, విజయాన్ని అందించారు కాబట్టి దాని అందరం ప్రజలు తెలంగాణ ప్రజలకు ఈ 4 కోట్ల ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. ఆలేరు ప్రజలకు సేవ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ములకు ఈ 5 సంవత్సరాలు సేవకుడిగా సేవను అందిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నా ఆలేరు ప్రజలకు 2 చేతులు జోడించి సింహస్థ నుంచి నమస్కారం తెలుస్తున్నా. ఆలేరు నియోజకవర్గం అనేక గ్రామాలకు మార్పుకుంటాం, బస్సును పునరుద్ధరిస్తాం, ఇంకా గ్రామాలకు తండాలకు బస్సు సౌకర్యాలు కల్పిస్తాం. ఏదైతే ఉచితంగా రవాణా సౌకర్యం ఇచ్చిన మా తల్లులకు అదేవిధంగా విద్యార్థులకు కాలేజీలకు పోతందుకు స్కూళ్ళకు పోతుంది కూడా మారుమూల గ్రామాలకు కూడా ఖచ్చితంగా బస్సులు ఏర్పాటు చేస్తాం. మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వాన తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకు బస్సు వచ్చే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ.